ఎవడి సినిమా చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దు. ఆ సినిమా చూసాం అవునా? మా ఇంటికి చిత్తాలు వస్తున్నారు ఇప్పుడు, ఎందుకంటే నాకు బంధాలు బంధుత్వాలు అన్ని తెలియవంటండి. అందుకని ఈ రోజు నుంచి తలుచుకుందాం అని చెప్పేసి నేను కూడా అప్పలను ఒడియాలు అన్ని ఆర్పెడదాం అనుకున్నాను, కానీ మా ఇంట్లో అలాంటివి లేవు. అందుకనే ఫ్రిడ్జ్ లో పిజ్జా బర్గర్లు ఉంటాయి అండ్ పెట్టానండి. ఇంట్లో తోరణాలు కాదాం అనుకున్నాను, లేవు. అందుకనే అక్కడ మా చెట్టులో కొంచెం ఆకులు ఉంటే కట్టానండి. ప్లీజ్ మా ఇంటికి రండి, బంధాలు బంధుత్వాలు చిట్టాలు కావాలి నాకు. మా తమ్ముడు కూడా అదే సినిమా చూశాడు, దాముడు అన్నాడు. మా నాన్నగారు అయితే సినిమా చూసి అరిస్తే కరుస్తా కరిస్తే చరుస్తా సరిస్తి సినిమా చూపిస్తా అని అన్నారండి. మా పెద్దన్న అయితే సినిమాలు వద్దు పని చూసుకో, మీ అందరినీ కూడా ఆ సినిమాని చూడమంటున్నాడండి. ఆ తర్వాత మీకు దబ్బిడి దబ్బిడే. మళ్ళీ ఇంకొక విషయం, సినిమా చూసి వచ్చిన దగ్గర నుంచి నాకేంటో ఏంటో అయిపోయిందండి. నా పిల్లలు చూసారా? పిల్లలతో ఆడుకుంటున్నాను, బ్రేస్లెట్లతో ఆడుకుంటున్నాను, జపం కూడా చేస్తున్నానండి. ఏంటో ఇంకొక విషయం అండి, విజయవాడలో అపార్ట్మెంట్ అమ్మితే ఆడ పెట్టుకోవాలో తెలియని డబ్బులు వచ్చిందండి. అందులోంచి 50 లక్షలు తీసి అదే వరల్డ్ టూర్ వెళ్దాం అనుకుంటున్నా. ఎందుకంటే మా ముత్తాత గారు, మా ముత్తాత గారు తాతగారు అక్క చెల్లెలు తమ్ముడి మరదలు కూతురి పెళ్లి చూడాలండి. మరి చుట్టాలు బంధాలు ఇంపార్టెంట్ కదా. ఆ సింగపూరు, బ్యాంకాక్, చైనా, మలేషియా, ప్యారిసు, లండన్ అన్ని తిరిగి మా చుట్టాలని కలిసి వస్తానే. ఈ లోపల ఎర్రగడ్డలో మీటింగ్ ఉంది, వెళ్ళొస్తాను. ఓకేనా? ఏంది మీటింగ్? నేను అదే అన్నాను, మీరు అదే అన్నాను. వెళ్ళొస్తానే ఉంటా, బాయ్ బాయ్.